हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल दीपिका व्लॉग्स एंड क्राफ्ट्स। इवाला मनम काबुली चना चिली मंचूरिया एला चेसुकोवालो तेलुसुकुंदाम। फर्स्ट काबुली चना उंटुंदि कदा, ओवर नाइट सोक चेसुकुन्नाक नेक्स्ट डे मनमु इला वाटर वेसुकोनी कोंचेम साल्ट वेसुकोनी ओक 2 to 3 विजिल्स वच्चे वरकु उडकबेट्टुकोवाली। उडकबेट्टुकुन्नाक वाटर अंता स्ट्रेन चेसि ओक बाउल लो तीसुकोनी अंदुलो हाफ कप कॉर्नफ्लोर ऐड चेसुकोवाली। मोत्तम चना मोत्तम कॉर्नफ्लोर तोनी कोट चेसुकोवाली। कोट चेसुकुन्नाक इला डीप फ्राई की ऑयल पेट्टुकोनी आ कोट चेसुकुन्न चना मनं डीप फ्राई चेसुकोवाली। इला डीप फ्राई चेसुकुंटे मन पैन अंता क्रिस्पी वच्चि लोपट आ चना सॉफ्ट गा उंटुंदी। चाला क्रिस्पी एला उंटुंदंटे टक टक अनी साउंड कूडा वस्तुंदी। मनं इप्पुडु पल्लीलु రోస్ట్ చేస్తే ఎలా సౌండ్ వస్తుంది అలా సౌండ్ వస్తుంది। సో మనం ఇలా అన్ని కోట్ చేసుకున్న కార్న్ఫ్లోర్తో కోట్ చేసుకున్న చనా మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి। టిష్యూలో తీసుకొని పక్కన పెట్టుకుంటే అందులో ఉన్న ఎక్సెస్ ఆయిల్ టిష్యూ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది। ప్యాన్ తీసుకోవాలి। ప్యాన్ తీసుకొని అందులో కొంచెం బట్టర్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకోవాలి। ఫస్ట్ అందులో 1 ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి। మీ దగ్గర జింజర్ గార్లిక్ సెపరేట్గా ఉంటే యాడ్ సన్న సన్న ముక్కలు తరిగి యాడ్ చేసుకోండి। నా దగ్గర అది లేదు కాబట్టి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు మన దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు। ఇందులో నేను కొంచెం క్యాబేజ్ బీన్స్ ఇంకా క్యాప్సికమ్ సన్నగా తరిగి కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకున్నాను। యాడ్ చేసుకుని మొత్తం హై ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి। ఇలా మనం వెజిటేబుల్స్ కుక్ అవుతున్నప్పుడు మనము 1 teaspoon రెడ్ చిల్లీ సాస్, 1 teaspoon సోయా సాస్ అండ్ 2 teaspoons టమాటో కేచప్, ఇంకా నేను 1 teaspoon గ్రీన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకున్నాను। ఇలా అన్ని సాస్ యాడ్ చేసుకున్నాక ఇవంతా మొత్తం హై ఫ్లేమ్లోనే ఉండాలి। అప్పుడైతేనే మనకు మంచూరియా బేస్ అనేది మంచి కుక్ అవుతుంది। ఇప్పుడు మనము ఒక 1 teaspoon కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇది సాసెస్ అన్నీ కుక్ అయిపోయాక ఈ కార్న్ఫ్లోర్ది లిక్విడ్ ఉంటుంది కదా అది మనం వేసుకోవాలి। ఇంకా కొంచెం రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఇప్పుడు కార్న్ఫ్లోర్ది ఉంది కదా అది కూడా వేసేసుకున్నాం। వేసేసుకొని కొంచెం దగ్గర అయ్యాక ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్న చనా ఉంది కదా అది మనం యాడ్ చేసేసుకోవాలి। ఓకే, ఇలా మనం యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి। ఇది ఎలా ఉంటుందంటే పైన క్రిస్పీ ఉంది లోపల సాఫ్ట్గా ఉంది, సూపర్గా ఉంటుంది। మనం చనా నార్మల్గా సలాడ్స్ కర్రీసే కాకుండా మీరు ఒకసారి ఇలా మంచూరియా ట్రై చేయండి। ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, చాలా సూపర్ యమ్మీ టేస్టీగా ఉంది। ఇది మనం వేడివేడిగా తినాలి। మనము సలాడ్స్ సలాడ్ లైక్ ఆనియన్స్ ఇంకా ఆనియన్స్ లెమన్ ఇంకా క్యాబేజ్తో తినండి, బా సూపర్ యమ్మీ టేస్టీగా ఉంది। మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి। అలానే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।